దేశంలో ప్రపంచ దేశాల్లో పేరున్నటువంటి వ్యక్తిని నాకు కూడా తెలియకుండా అరెస్టు చేశారని చెప్పి గవర్నర్ గారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. నేను కానీ మా నాయకులందరం కూడా చెప్తున్నాం, ఇది రాజకీయ కక్షతో. రేపెప్పుడు ఎన్నిక జరిగినా వైసీపీ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని తెలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా తెలిసి కావాలని చెప్పి మా నాయకుడి మీద సంబంధం లేని ఒక అక్రమమైనటువంటి కేసు పెట్టి అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఒక సైకోలా వ్యవహరిస్తున్నాడు. ఆయన మైండ్లో ఇంకొకటి లేదు, నేను 16 మాసాలు జైల్లో ఉన్నాను, నాలాగే ప్రతి ఒక్కరికి జైల్లోకి పంపించాలి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకరోజైనా జైల్లో పెట్టాలని చెప్పి కంకణం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేశాడు. నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నేను అడుగుతున్నాను, మీ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాల 7 మాసాలు అయింది, ఈ 4 సంవత్సరాల 7 మాసాల్లో మీకు చంద్రబాబు నాయుడు మీద అవినీతి కనిపించలేదా? మీరు ఈ కేసు రిజిస్టర్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందని మీకు తెలియదా? ఎందుకు ఇప్పుడే తెలిసింది? మొన్ననే 48 గంటలు రోడ్ల మీద తిప్పి ఒక్క నిమిషం నిద్ర లేకుండా కష్టపెట్టి మీరు సైకో ఆనందం పొందారు తప్ప మా నాయకుడి యొక్క మనోధైర్యాన్ని మనోనిబ్బరాన్ని మీరేమీ చెయ్యలేరని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, జైల్లో పెట్టినా, మళ్ళీ పడి లెగిచిన కెరటం లాగా ఉవ్వెత్తున ముందుకెళ్తాం. తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. 1985లో ఎన్టీ రామారావు గారిని దించినప్పటి నుంచి సంక్షోభం ఈ తెలుగుదేశం పార్టీకి అలవాటు. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని ఈ రాష్ట్రంలో నిలదొక్కుకున్నాం తప్ప దేనికి భయపడే ప్రశ్నే లేదు. ఈరోజు స్పష్టంగా అడుగుతున్నాను, ఈ కేసుకి చంద్రబాబు నాయుడికి మాకు ఏం సంబంధం? నిన్ననే చెప్పాను, డీటెయిల్గా మళ్ళీ చెప్తున్నాను. ఒక పాలసీ డెసిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది, క్యాబినెట్ తీసుకుంటుంది, శాసనసభ ఆమోదిస్తుంది, దాన్ని అమలు చేయవలసిన వాళ్ళు అధికార యంత్రాంగం. అధికార యంత్రాంగాన్ని మీరు ఈ కేసులో ఎందుకు పెట్టలేదు? ఆ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అజయ్ కల్లం రెడ్డి, ఈ ప్రాజెక్ట్ని దగ్గరుండి పర్యవేక్షించినటువంటి ప్రేమచంద్రారెడ్డిని, మీకు ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తాం, మీరు కూడా రాయాలి, వాస్తవాలు చెప్పాలి. ప్రేమచంద్రారెడ్డి నాయకత్వంలో ఈ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ముందు పెట్టింది కాదు. ఈ ప్రాజెక్టు ఇదే విధానంతో ప్రజెంట్ ఈ దేశానికి పరిపాలి. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసిన 15 పార్లమెంటు స్థానాలు వస్తాయి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయబడుతుంది ప్రభుత్వం అని. జనసేన పార్టీతో కలుపుకుంటే వైసీపీ పార్టీకి రాష్ట్రంలో అడ్రస్ గల్లంత అవుతుందని జాతీయ సంస్థలు సర్వే చేశాయి. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి జేబు సమస్య అయినటువంటి సొంతంగా పెట్టుకున్నటువంటి ఐప్యాక్ కూడా ఈ రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా తయారైంది, 5 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఐపాక్ సర్వే చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల మీద, ప్రజా వ్యతిరేక విధానాలపైన స్పష్టంగా
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నారు శాండ్లో ఏ రకంగా అవినీతి జరిగింది. ఈ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా సర్వనాశనం చేశాడు. 10 రోజులు రాష్ట్రం అంతా తిరిగి ప్రతి ఒక్కడి కళ్ళకి కట్టొచ్చే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఈరోజు మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపానాన్ని రాష్ట్రంలో అమలు చేసి దాని మీద ఎన్ని కోట్లు దోచుకుంటున్నాడు ప్రజానీకానికి స్పష్టంగా తెలియజేశాం. ఈ రాష్ట్రంలో ప్రజల పైన పన్నులు భారం మోపడం, ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజానీకానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించడం, ఇవన్నీ ప్రజల్లో చంద్రబాబు నాయుడు చైతన్యపరుస్తున్నాడని, ఈరోజు భవిష్యత్ కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజలు తొండోపతొండోలుగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతున్నారని తెలిసి, ఇంకొక వైపు మా యువనేత నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రని ఉక్కు పాదంతో అణచివేయాలని చూసిన యువత యువతిని లేచి పాదయాత్ర ఏ రకంగా జరిగి ప్రజల మద్దతు వస్తుందో చూసి ఇక మనకి భవిష్యత్తు లేదని. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.